ఏడేడు ఉపాధ్యాయుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరించినందుకు కడప జిల్లా పొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఉపాధ్యాయులందరూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మురళి తదితరులు పాల్గొన్నారు. గౌరవ పొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, పొద్దుటూరు ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఏడేడు ఉపాధ్యాయుల పక్షాన సంఖ్య అతి తక్కువ అయినప్పటికీ అసెంబ్లీలో చట్టసభల శాసనసభలో గౌరవప్రదంగా మా యొక్క ఏడేడు ఉపాధ్యాయుల సమస్యలను ప్రస్తావించి మా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క మనసును చురగొన్నందుకు గౌరవ శాసనసభ్యులు గారిని కలిసి ఒక అభినందిద్దామని చెప్పేసి ఒక చిన్న అవకాశం కోసం వస్తాము. ఇది మా కనీస బాధ్యతగా గుర్తిస్తూ గౌరవ శాసనసభ్యుల గారిని భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మాకు సహాయ సహకారాలు అందించమని కూడా తెలిపి ఉన్నాము. కేవలము 37 మంది ఎమ్మెల్యే గారి దృష్టిలో ఒక నియోజకవర్గంలో 37 అనేటువంటి నెంబర్ లిమిట్ అయినప్పటికీ కూడా ఈ 37 మంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా జిల్లాల విభజన జరుగుతూ ఉంది. రాజంపేట అన్నమయ్య జిల్లాకు కాకుండా మా పొద్దుటూరు ప్రాంతంలో విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులకు చదువు చెప్పాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో మనసు ఉపాధ్యాయుల విద్యార్థుల మనసును తెలుసుకున్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారు అసెంబ్లీలో ప్రస్తావించడం అనేది మాకందరికీ ఎంతో శుభ పరిణామం. భవిష్యత్తులో కూడా ఈ విధంగా సహాయ సహకారాలు అందించాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి మా ఎయిడెడ్ ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. మాకు ఉగాది కానుకగా మేమైతే భావిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారి ద్వారా ప్రజలకు తెలుగు ఉగాది ఒక పెద్ద పండుగ. ఆ పండుగను ఒక 3 రోజులు ముందుగానే గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా, అది కూడా అంగ మరొక ముఖ్య విషయం ఏంటంటే నిన్న అర్ధరాత్రి 12 గంటలకు ఆర్డర్స్ వచ్చాయి అందరికి. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చాయి. దాదాపు అందరూ కూడా మంచి ఆనంద వాతావరణంలో ఉన్నారు. ఏదో 1-2 ఉన్న ఆ 2 కూడాను త్వరలోనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని మళ్ళీ కూడా హామీ ఇచ్చినటువంటి వారికి ప్రత్యేక